హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం రైతులకు సంబంధించి ఒక కీలక ప్రకటన విడుదల చేయడం జరిగింది గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని ఈ రెండింటినీ కలపబోతున్నట్లు సమాచారం అయితే అందజేయడం జరిగింది అంటే ఫసల్ బీమా యోజన పథకానికి వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా యోజన పథకాన్ని లింక్ చేస్తున్నట్లు అధికారులు అయితే తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి కొన్ని అయితే విడుదల చేశారు ప్రస్తుతం ఏదైతే పంటలకు సంబంధించి ఈ యొక్క బీమా అనేది అందజేస్తున్నారో కేవలం ఆ పంటలకి మాత్రమే ఇక మీదట ఫసల్ బీమా యోజన పథకం ద్వారా అలాగే ఉచిత పంటల బీమాను అమలు చేయాలని అయితే నిర్ణయం జరిగింది తప్పనిసరిగా రైతు పంట వేసిన పదహైదు రోజుల లోపల గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారా ఈ క్రాప్ లో వారు ఎటువంటి పంట అనేది వేయడం జరిగింది ఎంత విస్తీర్ణంలో పంట అనేది వేశారు వారు కౌలు రైతులా కాదా ఒకవేళ వారికి సంబంధించి ఏ రైతు అయితే పంట వేశారో వారికి సంబంధించిన ఆధార వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని అధికారులు అయితే తెలియజేశారు వీరికి సంబంధించి ఈ క్రాప్ లో నమోదైన వెంటనే సంబంధిత అధికారులు వారికి సంబంధించిన పంట పొలం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వచ్చి ఫోటోలు అనేది తీసి ఆన్లైన్ లో అప్లోడ్ అనేది అయితే చేయడం జరుగుతుంది తప్పనిసరిగా మీరు ఎక్కడైతే పంట పొలం అనేది వేస్తున్నారో అక్కడ మాత్రమే మీరు ఫోటోలు అనేది తీసి మీకు సంబంధించిన వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది అంటే మీరు ఫోటో తీసిన వెంటనే వారికి సంబంధించిన జియో కోఆర్డినేట్స్ ఆధారంగా మీకు ఒక పంట ఎక్కడ వేశారు అనే దానికి సంబంధించి వారైతే నిర్ణయించడం జరిగింది ఒకవేళ మీకు పంట పొలం అనేది దూరంగా ఉందని మీకు దగ్గరలో ఏదైనా పంట పొలానికి సంబంధించి మీరు తీసుకుని వెళ్ళి ఫోటోలు అనేది అప్లోడ్ అనేది చేసినట్లయితే రేపటి రోజున మీ యొక్క పంట పొలానికి సంబంధించి ఏదైనా సరే నష్టం ఉన్నట్లయితే అందులోని జియో కోఆర్డినేట్స్ ఆధారంగా వారికి సంబంధించిన పంట అనేది మీకు నష్టం జరిగిందా లేదా అనేది వారైతే నిర్ణయించడం జరిగింది మీకు సంబంధించిన పంట పొలం ఒక చోట మీకు సంబంధించిన జియో కోఆర్డినేట్స్ వేరొక చోట్ల కనుక ఉన్నట్లయితే మీకు పంటల బీమా పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది నిలిచిపోయేదానికి అవకాశం అనేది ఉంది తప్పనిసరిగా మీరు ఈ క్రాప్ లో వివరాలు నమోదు చేసుకున్న తర్వాత సంబంధిత అధికారుల ద్వారా మీకు ఎక్కడైతే పంట పొలం అనేది ఉందో అక్కడ మాత్రమే మీకు సంబంధించిన ఫోటోలు అనేది తీసి జియో కోఆర్డినేట్స్ ఆధారంగా మీరు అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది తప్పనిసరిగా ప్రతి రైతు ఈ యొక్క విషయాలను గుర్తు పెట్టుకోవాలని పంట వేసిన పదహైదు రోజుల లోపల ఈ క్రాప్ లో తప్పనిసరిగా మీ యొక్క వివరాలు అనేది నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీగా పంట నష్టం జరిగిందని ప్రస్తుతం వారికి సంబంధించిన జియో కోఆర్డినేట్స్ ఆధారంగా వారికి ఉచిత పంటల బీమా పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది కాబట్టి ఒకవేళ ఎవరైనా సరే ఈ యొక్క జియో కోఆర్డినేట్స్ ఆధారంగా కాకుండా వేరొక అంటే ప్రస్తుతం వరద ప్రవాహక ప్రాంతాల్లో కాకుండా పక్కన వారికి సంబంధించిన ఫలాలు కనుక ఉన్నట్లయితే వారికి యొక్క పేమెంట్ అనేది నిలిచిపోయేదానికి అవకాశం ఉంటుంది తప్పనిసరిగా ప్రతి రైతు జియో కోఆర్డినేట్స్ అలాగే ఈ క్రాప్ లో వివరాలు తప్పులు లేకుండా తప్పనిసరిగా మీరు అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కలిసి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అలాగే వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాన ఓటాతో ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఇక మీదట తప్పనిసరిగా వీరికి సంబంధించి ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసే సమయంలో తప్పనిసరిగా పది రూపాయలు మీరు అమౌంట్ అనేది చెల్లించాల్సి ఉంటుంది అంటే రిజిస్ట్రేషన్ సంబంధించి మీరు పది రూపాయలు అనేది చెల్లించినట్లయితే మీకు సంబంధించి ఈ యొక్క పథకానికి రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే మీకు సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది అయినట్లు మీకు సంబంధించి ఒక కాపీ అంటే మీకు సంబంధించిన ఒక ప్రింట్అట్ కూడా అందజేయడం జరుగుతుంది